Cause I just wanna go, go, go to the deep end. Hi guys, APSSC తెలుగు ఎగ్జామ్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయింది. హోప్ అందరూ బాగానే రాశారు అనుకుంటున్నాను. ఒకసారి కమెంట్ చేయండి మీరు ఎలా రాశారన్నది. అండ్ డెఫినెట్లీ గైస్ నేను చెప్పాను నిన్న మీరు చేసిన 3 పేపర్స్ నుంచి చాలా మంచి మార్క్స్ అనే వచ్చాయి, మాక్సిమం చాలా మార్క్స్ అనే పడ్డాయి. రైట్, చేసిన వాళ్ళు డెఫినెట్గా సాటిస్ఫై అయ్యి ఉంటారు. రైట్, ఇప్పుడు హిందీ గురించి మాట్లాడుకుందాం. హిందీ అనేది వన్ ఆఫ్ ది ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ గైస్. ఇప్పటికీ మీకు భయం ఉన్నా సరే 95+ ఈజీగా తెచ్చుకోవచ్చు హిందీ అంటే. ఎలాంటి వారైనా 90 అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. రైట్, ఎలా తెచ్చుకోవాలి? ఇంకా మీకు 2 డేస్ అనేది మీ చేతిలో ఉంది కాబట్టి, అండ్ ఈ హాఫ్ డే పక్కన పెట్టినప్పటికీ కూడా 2 డేస్ మీ చేతిలో ఉంది. డెఫినెట్గా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. అదేంటి ఎలా చేస్తే మీరు మంచి మార్కులు తెచ్చుకుంటారు అనేది ఈ వీడియో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, నేను 3 పేపర్స్ ప్రతి సబ్జెక్ట్ లాగే దీనికి కూడా 3 పేపర్స్ నేను ఇస్తాను. ఆ 3 పేపర్స్లో ఒక పేపర్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా ఉన్న పేపర్స్ని నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకు ఉన్న డౌట్స్ని కూడా అందులో డెఫినెట్లీ నేను ఆన్లైన్లో ఉంటాను, క్లియర్ చేస్తూనే ఉంటాను. మీరు ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా అడగచ్చు, అండ్ ఏ క్వశ్చన్ కావాలన్నా కూడా విత్ ఆన్సర్ అడగచ్చు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3 or 4 పేపర్స్ అనే మోడల్ పేపర్స్ ఇస్తాను. అవి చేశారు అని అంటే అవి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్. సో డెఫినెట్లీ మీకు హిందీ అన్నాక 90 మార్క్స్ నేను చెప్పే క్వశ్చన్ పేపర్ నుంచి వస్తాయి. తెలుగు అంటే కొంచెం ఇది, కానీ హిందీ మాత్రం డెఫినెట్గా నేను చెప్పే క్వశ్చన్స్ నుంచి డెఫినెట్గా వస్తాయి. తెలుగు కూడా ఓకే. ఫస్ట్ మనం ఒకసారి ఆ పేపర్ అనేది ఒకసారి చూసుకుందాం, మోడళ్లతో పాటు క్వశ్చన్స్. పేపర్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలా ఉంటుంది పేపర్. రైట్, మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ప్రీ ఫైనల్ రాసే ఉంటారు. రైట్, ఫస్ట్ మీకు భాగం ఉంటుంది, ఇక్కడ మీకు గ్రామర్ అనేది కంప్లీట్లీ ఉంటుంది. సో ఇక్కడ గ్రామర్ ఒకసారి మీరు చెక్ చేయండి. సో గ్రామర్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, 10th లో ఏముండదు, చాలా సింపుల్. సో నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు ఒక్కసారి ఇది సెకండ్ పేపర్ లైక్ సెకండ్ పేజ్. సో ఇక్కడ మీరు ఆ గ్రామర్ అంతా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీని లింక్ కూడా నేను డెఫినెట్లీ టెలిగ్రామ్ గ్రూప్లో సెండ్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి భాగ్2 మీకు ఇక్కడ ఫస్ట్ ప్యాసేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్యాసేజ్ ఇచ్చారు అండ్ 5 క్వశ్చన్స్. సో వీటిని కొంచెం ఆలోచిస్తే మీకు డెఫినెట్లీ వస్తాయి. నేను ఇంకోటి చెప్తున్నా, ఈ ప్యాసేజెస్ కూడా కొంతమంది కొన్ని అంటే మొత్తం 5 క్వశ్చన్స్లో ఒక 3 క్వశ్చన్స్ బాగా వచ్చి ఒక 2 క్వశ్చన్స్ డౌట్ వచ్చేస్తుంటాయి. సో అవి ఎలా మీకు ఉండకూడదు ఆ డౌట్స్ అంటే మాత్రం డెఫినెట్లీ మీరు ఈ ఉన్న పేపర్స్లో నుండి ఈ 3-4 పేపర్స్లో నుండి ప్యాసేజ్లు చేస్తే డెఫినెట్లీ మీకు ఆ 2 వచ్చేస్తాయి అవి. రైట్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ప్యాసేజ్ ఉంది, ఒకసారి మీరు ఒకసారి చూసుకోండి. ఈ పేపర్ నేను షేర్ చేస్తాను. రైట్, ఇంకా ఇవన్నీ ప్యాసేజెస్. రైట్, భాగ్3కి వచ్చేసాం. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది మీకు 4 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు లైక్ భాగ్4కి వచ్చేసినాక మీకు ఇంకా ఇవన్నీ కూడా ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ 3 మార్క్స్. ఓకే, ఇక్కడ మీకు ఆప్షనల్గా మీకు ఎస్ఐ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని కూడా చాలా బాగా చదవండి. మెయిన్లీ మార్క్స్ పోయేది అంటే ఫుల్ మార్క్స్ పడిపోవాలి. అది రాశారు అని అంటే ఫుల్ మార్క్స్ పడిపోవాలి. ఓకే, సో నేను ఈ పేపర్ అనేది చూపించాను, ఇంకా ఇది కూడా షేర్ చేస్తాను. దాంతోపాటు ఉన్న పేపర్స్ కూడా షేర్ చేస్తాను. ఓకే గైస్, పేపర్ ఎలా ఉంది, ఇన్విజిలేషన్ ఎలా ఉంది, రూమ్ ఎలా ఉంది అన్నది అన్నీ ఈరోజు చూసుకొని వచ్చి ఉంటారు. చాలా సింపుల్గా ఉంటే స్కోర్ చేయడం కూడా చాలా సింపుల్. హిందీ అయితే డెఫినెట్గా మంచి స్కోర్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ ఈ పేపర్ ప్రిపేర్ అయ్యి దాని తర్వాత మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినారు కనుక డెఫినెట్గా మంచి పేపర్స్ అనేవి షేర్ చేస్తాను. ఎక్కువ వద్దు, 3-4 పేపర్స్ చేయండి, డెఫినెట్లీ మంచి మార్క్స్ వస్తాయి. సో ఇది గైస్ వీడియో. స్టే ట్యూన్ టు VTC, సబ్స్క్రైబ్ టు VTC, లైక్ షేర్ దిస్ వీడియో.